ఓం శాంతి సర్వ బ్రాహ్మణ కుల భూషణులకి శుభోదయం గాడ్లీ మార్నింగ్ ఇవాల్టి తారీఖు ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై మూడు ఇవాళ వరదా తండ్రి మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరదానము బాబా అనే శబ్దం యొక్క డైమండ్ తాళం చెవి ద్వారా సర్వ ఖజానాలను ప్రాప్తి చేసుకునే పరమాత్మ స్నేహిభవ బాబా అనే శబ్దం యొక్క డైమండ్ తాళం చెవి ద్వారా సర్వ ఖజానాలను ప్రాప్తి చేసుకునే పరమాత్మ భవ ఎవరైతే పరమాత్మ స్నేహి పిల్లలు ఉన్నారో వారికి బాబ్దాద ఒక డైమండ్ శబ్దం యొక్క చాలా గొప్ప బహుమతినిచ్చారు ఆ శబ్దం ఏంటి ఏంట వజ్ర సమానమైన శబ్దము బాబా ఈ తాళం చెవిని సదా తోడుగా ఉంచుకుంటే సర్వ ఖజానాలు ప్రాప్తి అవుతాయి ఈ తాళం చెవికి కీ చైన్ సదా సర్వ సంబంధాల స్మృతి స్వరూపంగా ఉండడం సో కేవలం బాబా బాబా అని ముఖంతో అండడం కాదు సర్వ సంబంధాల యొక్క రుచి మనం బాబా నుంచి తీసుకున్నప్పుడే అది తాళం చెవికి కీలాగా పనిచేస్తుంది దీనితో పాటు ప్రతిజ్ఞ యొక్క కంకణము మరియు సర్వ గుణాలతో అలంకరింపబడి ఉంటే అప్పుడు విశ్వం ఎదురుగా ఫరిష్తా రూపం లేక దేవతారూపంలో ప్రసిద్ధమవుతారు సో మనం ఏ అలంకారాలు ఉండాలి అంట కంకణం ఉండాలి సర్వగుణాలు ఉన్నట్లయితే అప్పుడు మనం దేవతలాగా అవుతాం బాబా మనకి ఇచ్చిన తాళం చెవి ఏంటి బాబా అనే శబ్దం స్లోగన్ గడిచిపోయిన దానిని గతింపచేసి బాబ్ దాదాకు సమీపంగా ఉంటే పాస్ విత్ ఆనర్గా అవుతారు గడిచిపోయిన దాన్ని గతంలోనే వదిలేసి మనము బాబాకు సమీపంగా అయితే మనం పాస్ విత్ ఆనర్గా అయిపోతాము ఇప్పుడు ఇవాళ అవ్యక్త ప్రేరణ మనసా వృత్తుల ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేసేందుకు మనస్సు బుద్ధి వ్యర్థ ఆలోచనల నుంచి ముక్తిగా అవ్వాలి మన్మనాభం యొక్క సహజ స్వరూపంలో స్థితులై ఉండాలి ఏ శ్రేష్ట ఆత్మల యొక్క శ్రేష్ట మనస అంటే సంకల్పము శక్తిశాలిగా ఉంటాయో శుభ భావన శుభ కామనగా ఉంటుందో వారి మనసు ద్వారా శక్తులు యొక్క దానము చేయగలరు సో మనం చాలాసార్లు కొంతమందికి వైబ్రేషన్స్ పంపించాలి శక్తుల్ని పంపించాలని మనం చేయలేక వేరే ఇతర శక్తిశాలి ఆత్మలను అడుగుతూ ఉంటాము కానీ మన మనసుకే మనం ఆ శక్తిని తేవచ్చు ఎలాగంట మన సంకల్పాలు శక్తిశాలిగా శుభ భావన శుభకామనగా ఉన్నప్పుడు ఇది ఇవాల్టి వరదానం స్లోగన్ మరియు అవ్యక్త ప్రేరణ ఓం శార్